Hi friends, welcome to my channel. ఈ వీడియోలో మనం మన పాత ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ అన్నింటినీ కూడా మన కొత్త ఫోన్లో కానీ లేదా వేరొక ఫోన్లో కానీ ఏ విధంగా పంపించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేనైతే రియల్మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోర్ట్ చేసి రెడ్మీ ఫోన్లోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రియల్మీ ఫోన్ని తీసుకున్నాను. దీనిలో డైల్ ప్యాడ్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు కాంటాక్ట్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. ఇప్పుడు టాప్లో రైట్ సైడ్లో ఉన్న టూ డాట్స్పై క్లిక్ చేయండి. ఇందులో ఉన్న సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎక్స్పోర్ట్ టు స్టోరేజ్ డివైజెస్ పై క్లిక్ చేయండి. ఇందులో ఫస్ట్ కనిపిస్తున్న ఆల్ కాంటాక్ట్స్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న కాంటాక్ట్స్ కి నేమ్ చూపిస్తుంది. ఇందులో మీకు గుర్తుండేలా ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేనైతే రియల్మీ ఫోన్ కాంటాక్ట్స్ అని నేమ్ ఇస్తున్నాను. పైనున్న టిక్ మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సేవ్ అని చూపిస్తుంది. సేవ్ పై క్లిక్ చేయండి. కాంటాక్ట్స్ హ్యావ్ బీన్ ఎక్స్పోర్టెడ్ అని చూపిస్తుంది. ఆటోమేటిక్ గా మీ ఫోన్ స్టోరేజ్ లో ఉన్న డౌన్లోడ్స్ లోకి VCF ఫార్మేట్ లో సేవ్ అయిపోతుంది. మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఫైల్ మేనేజర్ ను ఓపెన్ చేయండి. డౌన్లోడ్స్ పై క్లిక్ చేయండి. మనం ఎక్స్పోర్ట్ చేసిన రియల్మీ ఫోన్ కాంటాక్ట్స్ అని VCF ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. కింద కనిపిస్తున్న సెండ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇందులో బ్లూటూత్ పై క్లిక్ చేయండి. టర్న్ ఆన్ పై క్లిక్ చేయండి. స్కాన్ అవుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫోన్లోకి కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా పంపించాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ ఫోన్ యొక్క బ్లూటూత్ ని ఆన్ చేయండి. ఇది రెడ్మీ నోట్ 11SE. ఇప్పుడు ఫస్ట్ ఫోన్ దగ్గరికి వచ్చేయండి. అవైలబుల్ డివైజెస్ లో రెడ్మీ నోట్ 11SE అనే దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెకండ్ ఫోన్ లో యాక్సెప్ట్ ఇన్కమింగ్ ఫైల్ అని చూపిస్తుంది. యాక్సెప్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రిసీవ్డ్ ఫైల్స్ 1 సక్సెస్ఫుల్ అని నోటిఫికేషన్ చూపిస్తుంది. ఫస్ట్ ఫోన్లో ఎక్స్పోర్ట్ చేసిన కాంటాక్ట్స్ ఫైల్ను బ్లూటూత్ ద్వారా సెకండ్ ఫోన్లోకి తెచ్చుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ కాంటాక్ట్స్ ఫైల్ను ఈ సెకండ్ ఫోన్లో ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు డైల్ ప్యాడ్ను ఓపెన్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్స్లో ఒక నంబర్ కూడా లేదు. మొత్తం బ్యాక్ వచ్చేయండి. మీ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యున్న కాంటాక్ట్స్ యాప్ను ఓపెన్ చేయండి. కింద కనిపిస్తున్న ఫిక్స్ అండ్ మేనేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఇంపోర్ట్ ఫైల్ ఫ్రమ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ది డివైస్ పై క్లిక్ చేయండి. మనం బ్లూటూత్ ద్వారా ఫస్ట్ ఫోన్ నుండి తెచ్చుకున్న రియల్మీ కాంటాక్ట్స్ VCF ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కాంటాక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా యాడ్ అయిపోతాయి. ఈ విధంగా పాత ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నంబర్స్ అన్నింటినీ కూడా న్యూ ఫోన్లోకి కానీ లేదా వేరొక ఫోన్లోకి కానీ ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.